పెద్దల కాలం నుంచి పత్తే చేస్తున్నాం, ఇప్పుడు నేను చేసినప్పుడు పత్తే చేస్తున్నాం. కానీ గత 4 సంవత్సరాల నుంచి అతివృష్టి స్టార్ట్ అయింది. రైతు ఎప్పటికీ లాసే, ఇప్పటికే కాదు పుట్టినప్పటి నుంచి రైతు అనేవాడు లాస్. సో మచ్ ఇస్ హి లాస్ దిస్ టైం. ఇప్పుడు ప్రజెంట్ అయితే సార్ 50% లాస్ మీదకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. కానీ మేము ఎకరాకి పెట్టుబడి పత్తి ఓన్లీ కాటన్ చెప్తున్నా 40 to 50 thousand అవుతుంది. అంటే విత్తనం తీసుకున్నప్పటి నుంచి క్రాప్ తీసుకున్న వరకు అది మాకు ఒక 90% క్రాప్ వస్తే మేము ఒక 20% దాంట్లో అమౌంట్ మిగిలిపోతుంది. యావరేజ్ సైజ్ ఆఫ్ హోల్ డే ఇస్ 1.4 acres, your income is 30,000 rupees. You're getting 30,000 rupees for a family of 6. A year. So Nyay would basically double that. So does he manage to save any money at all, or he doesn't have that concept? Sir, ఒక సంవత్సరమో ఇవన్నీ కేసుకున్నాము అనుకో, నెక్స్ట్ 4-5 years లాసే. What was the best year he ever had? 2007 సార్. Why? అంటే అప్పుడు వర్షాలు అంటే టైంకి పడినాయి సార్. వర్షం టైం టు టైం వర్షం పడుతూ రేట్ బాగుంది సార్. యూ నో దిస్ ఇస్ ఎన్ ఏరియా విత్ బీన్ లాట్ ఆఫ్ సూసైడ్స్, కాటన్ ఫార్మింగ్ సూసైడ్, బీటీ కాటన్. సో ఐ వాస్ టాకింగ్ టు హిమ్ అబౌట్ వై పీపుల్ కమిటెడ్ సూసైడ్ అండ్ హౌ హీ ఎస్కేప్ దట్ సఫరింగ్ విత్ అదర్ ఫార్మర్స్. చనిపోవడం సమస్య కాదు, కొంతమంది చనిపోతున్నారు. ఎలా అంటే తీసుకోలేక ఓచుకోలేక విపరీతమైన అప్పులతో కూడుకున్నా కూడా మాకు ఎప్పుడో ఒకసారి అవకాశం వస్తుందేమో అనే వెయిటింగ్ కోసం అయితే చూస్తున్నాం. When he sees it rain, then he must have very disturbing. Yeah. 100%, sir. You had it. Yes. Finished. 100% finished, sir. Nothing you can do. Nothing, sir. Don't change it. Don't change it. That year when he loses everything, what does he do? And the guy has applied for the bank loan. Maybe ekram ko 20 to 30 thousand is under. Bank loan, which amount maybe yen ka. What bank? Maybe 20 crores is under. We go for a private loan. And how much is the rate on private loan? 24%. Nice. Robbery. Robbery. Tell him. Yes, sir. మరి 24% అంటే అది దోపిడీ కదా? దోపిడీ సార్. 100% దోపిడీ. కానీ మాకు తప్పదు కదా, మేము బతకాలంటే తీసుకోవాల్సిందే. లేకుంటే సొల్యూషన్ లేదు కదా సార్. లేకుంటే చనిపోవాల్సి వస్తుంది. సెంట్రల్ అయినా స్టేట్ అయినా గ్రేటెస్ట్ ఫార్మర్స్ పార్టీ ఏదంటే ఒక కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మేము చూసినాము, కళ్ళా చూసినాం కాబట్టి చెప్తున్నాం.